మరి మన ఆశలు మరి శిఖరించేలాగా మనందరికీ ఒక ఆశా దీపంలాగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కళ్యాణ్ గారు రావటం జరిగింది కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోండి మీరందరూ కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారే భీవరాన్ని పోటీ చేయాలి గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే భీవరాన్ని గెలవాలి అలాగే భీవరం నుంచి శాసనసభలో అడుగెడితే పవన్ కళ్యాణ్ గారే అడుగు పెట్టాలి మనం ఓటేసేది పవన్ కళ్యాణ్ గారికే మనం గెలిపించేది పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే మనం శాసనసభలో మన ఓటు ద్వారా అడుగుపెట్టేది మన పవన్ కళ్యాణ్ గారు శనబాబు పెదబాబు నేను ఇంకో బాబు పోటీ చేస్తే మనలో మనకి భేషజాలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు వైషమ్యాలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి వల్ల మనందరం కలిసాం ఈ జనసేన కుటుంబంలోకి వచ్చాం మనందరం కూడా కుల మతాలకు అతీతంగా వర్గ వైషమ్యాలకు అతీతంగా మనందరం భిన్నత్వంలో ఏకత్వం కింద వసుదైక కుటుంబంగా ఈరోజు జనసేన పార్టీలో ఎటువంటి అరమేకలు లేకుండా మన అందరం కూడా కలిసి జనసేన పార్టీలో సాగుతున్నాం ఈ జనసేన పార్టీ మరి ఆయన భావజాలం మనందరికీ కూడా తెలుసు ఆయన ఎంత శక్తివంతమైన వ్యక్తో మీ అందరికీ కూడా తెలుసు ఆయన వారి అన్నగారి నుంచి కానీ వారి కుటుంబం నుంచి కూడా ఏమి ఆశించడు ఆయన పదవుల మీద ఆశ లేదు ఈయనకి డబ్బుల మీద ఆశ లేదు ఈయనకి కులపిచ్చ లేదు ఈయనకి మతం పెంచలేదు ఈయనకి డబ్బులంటే పిచ్చి కాదు పదవులంటే పిచ్చి కాదు దేశం అంటే పిచ్చి జనం అంటే పిచ్చి మన జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయడానికి కారణం దేశం కోసం ధర్మం కోసం జనం కోసం ఏర్పాటు చేశాడు ఆయన మీరందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాడు ఆయన ఆయనకు ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకుల కపందాస్తాల నుంచి భరతమాతను దాస్య సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి అమరజీవి మన అల్లూరి సీతారామరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురొట్టి పారాడు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన సర్దార్ దండు నారాయణ రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు దంతులూరి నారాయణ రాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు బివి రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సాగి రామకృష్ణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు పుట్టుకలపూడి గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు అంటే భారతమాత తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు అమెరికా వద్దు మనలో ప్రవహించేది పవన్ కళ్యాణ్ గారి రక్తం మనందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది గుర్తుంచుకోండి కులాలు కుళ్ళు కడిగేయడానికి వచ్చాడైన మతాలు మొత్తం వదిలించడానికి వచ్చాడైనా వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపడానికి వచ్చాడైనా భాషా భేదాలు లేకుండా ఏంటి భిన్నత్వంలో ఏకత్వం కింద వస్తే కుటుంబంగా జాతి అంతా ఒక్కడవ్వాలి దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కాలేమనని చెప్తాం కులం వద్దు మతం వద్దు భారతీయతే ముద్దని ప్రపంచానికి సాటే వ్యక్తి కొలందల పవన్ కళ్యాణ్ గారు మానవత్వం మూర్తి పీస్తే పవన్ కళ్యాణ్ గారు కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు చైతన్యం శిఖరిస్తే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీలకు నిలవెత్తు సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు నా వెనకాల నా కులం లేదు నా కుటుంబం లేదు నా మతం లేదు నా వెనకాల కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ జనసేన పార్టీ ఉంది నా వెనకాల ఎందుకంటే మాట్లాడితే ఇంత చెవుల్లో ఇది రక్తాలు వచ్చేలా మాట్లాడగలను కాబట్టి ఏంటి
ఆటాటానికి కొద్దిగా నిశ్శబ్దం, ఎందుకంటే